నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వేములవాడలోని అతిపెద్ద వస్త్రాలయం విశాల షాపింగ్ మాల్లో సినిమా హీరోయిన్ నేహా శెట్టి సందడి చేశారు. ఈరోజు విశాల షాపింగ్ మాల్లో పట్టు వస్త్రాల కలెక్షన్తో రూపొందించిన అంతస్తును యాజమాన్యంతో కలిసి నేహా శెట్టి ప్రారంభించారు. నేహా శెట్టితో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RX100 హీరో కార్తికేయ హాజరయ్యారు. మేడం ఆ బాధ ఎన్నడ అందరికి నమస్కారం. శ్రీనివాస్ గారు, విష్ణు గారు అండ్ వెంకటేష్ గారు, ఇక్కడ మన వెములవాడలో విశాల షాపింగ్ మాల్ అని మీకోసం షాపింగ్ చేయడానికి
ఒక మెన్ అండ్ విమెన్స్ వేర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పట్టు సారీస్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయని. సో కమ్, లెట్స్ సీ హౌ ద కలెక్షన్. హాయ్ అందరికి నమస్కారం, భాషటి. నేను కార్తికేయ. ఇక్కడ వెములవాడలో విశాల షాపింగ్ మాల్ ని ఓపెన్ చేయడానికి వచ్చాం. సైలెన్స్ ఓపెన్ చేశారు. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. నేను అసలు ఐ సా కపుల్ ఆఫ్ పట్టు సారీ ఆప్షన్స్, నాకు చాలా నచ్చింది. మీరందరూ ఇక్కడ వచ్చి షాపింగ్ చేయాలి. అండ్ మీకు, మీ ఫ్యామిలీకు ఇలాగే మీరు ఎన్నో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలని నాకు. సారీస్ లో న్యూ బ్రాండ్ లాంచ్ చేశారు, మూడు బ్రాండ్స్ లాంచ్ చేశారు కదా, మీరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలి. థ్యాంక్ యూ. ముస్తాబాద్లో పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి కేటీఆర్ 1,10,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మండల ప్రజాప్రతినిధులు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో సహకారం కోసం మంత్రి కేటీఆర్ను అభ్యర్థించగానే నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీ శరత్రావు, జెడ్పీటీసీ నరసయ్య, సర్పంచ్ సుమతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, దేవేందర్, రమేష్ రెడ్డి, భిక్షపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల్ స్వామి గోవింద. రైతు పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మన వేణుగోపాల స్వామి గుడికి 1,10,00,000 ఇచ్చిన మన టిటిడి చైర్మన్, మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు. విలేజ్ కి గాను మన పాత పురాతనమైన గుడికి మనము ఎన్నో రకాల చందాలు చేసేవాదం. మన మండల నాయకులు, మన పార్టీ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు అందరం కలిసి చాలాసార్లు ఇక్కడ తిరిగి ఏ రూపకంగా ఎట్లా చేద్దామనే ఆలోచన జరిగింది. కాబట్టి ఆ దేవుని దయనో, కేటీఆర్ గారి దయనో, తిరుపతి వెంకన్న దయగుడు ఉంది మనకు. కాబట్టి ఈరోజు మనకు 1,10,00,000 మంజూరు అయినాయి. కాబట్టి మన సారు మనకు మంజూరు చేసినటువంటి ఫండ్ కాబట్టి మన విలేజ్ తరఫున, మన మండలం తరఫున మరీ సారు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పునరుద్ధరించడం, దేవాలయాలను కాపాడడం, నిత్య నైవేద్యం పెట్టడానికి కానీ, ధూపధూప నైవేద్యానికి కానీ ఇవ్వడం అంటే ఒక కేసీఆర్ వల్లనే అవుతుంది. బీజేపీ వాళ్ళు చాలా మంది మతం గురించి కొట్లాడతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేదు. వాస్తవంగా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ దేవాలయాలకు నిత్య పూజ చేసేటువంటి పూజారులు కూడా లేకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మనం ఒక తెలంగాణ మాత్రం అందరికి కూడా అన్ని మతాలను గౌరవిస్తూ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇతను చేసినటువంటి పుణ్యాలు, యాగాలు అవన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి, మన తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే దేవాలయాలు ఉండాలి. అదేవిధంగా చెర్లు కానీ, కుంటలు కానీ అన్ని రకాల మంచిగా ఉంటేనే అందరూ మనసులు మంచిగా ఉంటారనే ఉద్దేశం కొద్దీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఇవాళ దేవాలయాన్ని కూడా పునరుద్ధరించబడుతున్నాయి. యాదగిరిగుట్ట అనుకుని, వేములవాడ రాయరేశ్వర స్వామి కావచ్చు, ఇంకా అన్ని దేవాలయాలను కూడా, అన్ని చిన్న చిన్న గుళ్ళకు కూడా ఇవాళ పూజారులకు పైసలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే కేసీఆర్ ఉందో, తను ఇవి ఇవన్నీ చేయాలనే సంకల్పం ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. నీళ్లు తీసుకురావాలనే సంకల్పం కానీ, విద్యుత్ ఇవ్వాలనే సంకల్పం కానీ ఇవాళనే పేపర్లు చూసినాం, కర్ణాటకల కరెంటు కోతలని. అంటే మొన్న మొన్ననే వచ్చినటువంటి కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అయినప్పటికీ వాళ్ళు కరెంటు కోతలు విధించడం జరుగుతుంది. కారణం ఏంది, అది వాళ్ళకే అర్థం కావాలి. అంటే ఇక్కడ ఏ రకంగా ఎంత కష్టమైనా నష్టమైనా ఇక్కడ రైతును రాజు చేయాలి, రైతే అన్నిటికీ
మూలమైన ఉద్దేశం కొద్ది కేసీఆర్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఒకటి ఇది చేసిండు ఇది చేయలేదని లేదు. ప్రతి ఐటమ్ను కూడా స్పృశించారు తాను. ప్రతి ఐటమ్ రైతుల కంటే రైతులకు, గర్భవతులైతే గర్భవతులు, పిల్లలైతే పిల్లల చదువులకు, డెలివరీ అయిన వాళ్ళకు వాళ్ళకి ఎట్లా చేయాలి, గొల్లోలకు ఏ రకంగా చేయాలి, అంటే ఇట్లా బీసీలకు కులవృత్తులకు ఏ విధంగా చేయాలి, ప్రతి ఐటమ్ కూడా తీసుకొని ప్రతిది కూడా ఏది కూడా విడిచిపెట్టకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళని ఉన్నారు భారతదేశంలో అంటే కేసీఆర్ గారే. కాబట్టి దానికి అనుగుణంగానే దానికి తోడుగా కేటీఆర్ గారు తన కొడుకైనప్పటికీ ఒక మంత్రిగా ఉండి తన కుడిభుజంగా కేసీఆర్ కుడిభుజంగా ఉండి ఈ రాష్ట్రంలో అన్ని రకాల కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ముస్తాబాద్ కూడా మనం అందరం పోయి కోరగానే మంత్రి గారు తప్పనిసరిగా ఇవన్నీ అన్ని మండలాలకు ఇస్తాం అని చెప్పి వారు కూడా ఈ మన మండలానికి ఇవాళ 10 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే మామూలు ముషయం కాదు. ఎందుకంటే మనం చందాల వసూలు చెప్తే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇట్లా జమ చేసుకుంటూ పోతే ఎంతమంది దగ్గర తిరిగినా చాలామంది కూడా ఇవ్వలేకపోతారు. కాబట్టి ఈ సందర్భంలో ఈ పునర్నిర్మాణానికి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మన కేటీఆర్ గారికి ఈ ఇక్కడ కోరినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు దీని గురించి తపన పడ్డారో వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గత ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ముస్తాబాద్లో ఆందోళనకు దిగారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వృత్తి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకులు గజ్జల రాజు, కొండం రాజురెడ్డి, మిర్యాలకర్ శ్రీనివాస్, కొండలరెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఏ నిరుద్యోగులైతే ఉద్యమాలు చేపట్టిరో అప్పటి పాటలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఓ ఎంఏ ఏసేసమ్మన్న, ఓ ఎంఎస్సి ఏసేసారన్న, ఓ ఎంఏ ఏసేసమ్మన్న, ఓ ఎంఎస్సి ఏసేసారన్న, మన బతుకులు బజార్ల వంటే బీఈడి వేసే బాలన్న, బతుకులు బజార్ల వంటే బీఈడి వేసే బాలన్న, తెలంగాణ ఆగమా ఏరో నౌకరీ రాని ఎంకన్నా, తెలంగాణ ఆగమా ఏరో నౌద్యమాలు చేసిన మరి ఇలా ఏ ఒక్కరి కూడా ఉద్యోగం రాలే. ఈ దొంగ కేసీఆర్ మరి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి 3000 ప్రకటిస్తున్నా అని చెప్పాడు. మరి నిరుద్యోగ వృత్తి లేదు, మరి ఉద్యోగాలు అయితే వాళ్ళ ఇంట్లోనే శాశ్వతమైనవి. మరి చంద్రశేఖరరావు, ఒక హరీష్ రావు, ఒక తారక రామారావు, ఒక కవితారావు, ఒక సంతోష్ రావు, ఇంకా మొత్తం చూసినట్టయితే ఉద్యోగాలు తీసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకున్నది మాత్రం ఈ రావులే తప్ప మనకేమి రావు అని చెప్పి నిరుద్యోగులకు అంతా తెలిసిపోయింది బిడ్డ, నీ నాటకం మొత్తం తెలిసిపోయింది. ఇక ముందు మీరు ఈ నిరుద్యోగ వృత్తి కానీ
ఈ యొక్క నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనట్టయితే మిమ్మల్ని బట్టలు కూడా తీసి ఈ నిరుద్యోగులు మిమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారని మిమ్మల్ని డిమాండ్ చేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మాయల పక్కి కేసీఆర్ ఇష్టి బొమ్మను కూడా అంటివేయడం జరిగింది. మరి ఇప్పటికైనా వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మరి మొన్నటిదాకా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఇప్పుడు గృహలక్ష్మి పథకం పట్టుకొచ్చిండు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఇండ్లల్లా మరి కోడినిస్తా అన్నావు, మేకనిస్తా అన్నావు, బర్రెనిస్తా అన్నావు, ఏడ కనిపిస్తలే, బర్రె కనిపిస్తలే, కోడి కనిపిస్తలేదు, కుక్క పిల్లలు కూడా కనిపిస్తారు కనీసం నీ రాష్ట్రంలో. మరి ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. నిరుద్యోగులు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది, ఈ నిరుద్యోగులను ఆదుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ యొక్క ముస్తాఫాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ర్యాలీకి మరి నిరుద్యోగులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మీ బొందబెట్టి మీ గోరి కట్టడం ఖాయమని చెప్పి కేసీఆర్ ను ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ ను సవాల్ విసురుతూ మీరు ఇప్పటికైనా నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేయలేకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతాము అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేసి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి బొమ్మను దిష్టి బొమ్మను కూడా అంటిపెట్టడం జరిగింది. మరి తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఊరికో ఉద్యోగం దిక్కులేదు, అసలు ఒక ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఇక్కడున్న రైతాంగానికి కానీ ఇక్కడున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ బ్యాంకులకు పోతే చెప్రాసి మనోడు మేనేజర్ ఆంధ్రలో ఉంటున్నా అని చెప్పి మాయం మాటలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసిన సంగతి మనం అందరం చూస్తా ఉన్నాం. ఇవాళ దాదాపుగా విశ్వల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, కానీ ఉద్యోగాలు పెడతలేడు. గొల్లరు బల్లరు ఇచ్చి గొల్లరావే బల్లగారు అని చెప్తుండు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ నిరుద్యోగాల పక్షాన నిలబడి మరి హెచ్చరిస్తున్నాం. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 2018 ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు మీరు మేనిఫెస్టోలు మీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలు మరి ప్రతి నిరుద్యోగి కూడా జీవన భృతిస్తా అని చెప్పి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా జీవనభృతి ఇచ్చిన పాపాలు పోలేదు. మరి ఇప్పుడు మీరు ప్రతి నిరుద్యోగి కూడా 1,68,000 పైచీలకు రూపాయలు మరి బాకీ ఉన్నారు. ఇది మేము కేసు కూడా వేస్తాం, ఈ మధ్యలో కేసు కూడా వేస్తాం కేసీఆర్ ప్రభుత్వంపై. ఎందుకంటే వాళ్ళకు మీరు ఒప్పుకుంటారు కాబట్టి తప్పకుండా జీవనభృతి ఏదైతే 3,000 రూపాయలు ఉందో అది వెంటనే చెల్లించాలని చెప్పి మరి ముస్తాఫాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని మాయ మాటలే, ఏ చెప్పినా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి అనే నిరుద్యోగ భృతనే ఏది కూడా చేసిన పాపాన లేదు. దళిత బంధు అన్నాడు ఇచ్చిన పాపాన పోలే, బీసీ బంధు లేదు, గృహలక్ష్మిట ఇన్నేళ్లు డబుల్ బెడ్రూమ్లు ప్రతి పేదవాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇంద్రమీలు సరిపోతలేదు, అయ్యా కొడుకేయడం అంటాడు, బిడ్డడం అంటే అల్లుడడం అని చెప్పి మాయ మాటలు చెప్పి మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కూడా ఇలా మోసం చేస్తావు. అదేవిధంగా మళ్ళీ 5 లక్షల రూపాయలు ఎవరికైతే జాగుండి ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇస్తాను, ఏది లేదు ఇలా ఇలా గృహలక్ష్మి అనే ఒకటి కార్యక్రమాలు తీసుకున్నావు. మరి ఇలా అప్లై చేసుకోవడానికి కూడా 3 రోజులు మీరు ఇవ్వడం టైం ఇవ్వడం అనేది అన్యాయం, దుర్మార్గం, ఇన్ని నాటకాలని చెప్పి కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలారా కేసీఆర్ మాయ మాటలు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మాయ మాటలు నమ్మకండి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది, నిరుద్యోగులకు ఇల్లు లేని పేదలకు ఇల్లు కూడా కల్పిస్తారని చెప్పి మేము ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి వచ్చే ఎన్నికల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ నమ్మకండి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సోనియా గాంధీ గారి రుణం తీసుకోవాలని ముందుగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. కోనరావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యాబోధనకు ఉపాధ్యాయులు కరువయ్యారని ఏబీవీపీ ప్రతినిధులు ఆరోపించారు. పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ హాస్టల్స్ కన్వీనర్ మరవని రంజిత్, కస్తూరి కార్తీక్, ప్రకాష్ నాయక్, మధు, గౌతమ్, నాగరాజు, యశ్వంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు వెంటనే కల్పించాలి, మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. జై 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 జై
రెస్యూమెట్ తీసి నాకు విద్యార్థుల సమస్యలను వెంటనే విద్యార్థుల సమస్యలను వెంటనే రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి మౌలిక వసతులు వెంటనే కల్పించాలి కల్పించాలి మౌలిక వసతులు వెంటనే కల్పించాలి కల్పించాలి పాఠశాలలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి రాష్ట్ర పాఠశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి టీచర్లను వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి టీచర్లను వెంటనే భర్తీ చేయాలి భర్తీ చేయాలి రాష్ట్ర పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి కల్పించాలి రాష్ట్ర పాఠశాల మౌలిక వసతులు వెంటనే కల్పించాలి కల్పించాలి గిరిజన ఆశ్రమ పాఠశాల ఇక్కడ స్టడీ చెప్తలేరు నా సబ్జెక్టులు జరుగుతలేవు ఆ బాత్రూమ్లు అవి సరిగ్గా లేవు రెండు బాత్రూమ్లే పనిచేస్తున్నాయి ఇంకా నల్లలు ఇవేం మంచిగా జరుగుతలేవు సార్లు బాగా ముగ్గురు వేస్తారు ఇంకా నాలుగు సబ్జెక్టులు సార్లు అస్సలు వస్తున్నాయి అన్నంలో పురుగుల రాళ్ళు ఇవి వస్తున్నాయి మళ్ళా నల్ల నీళ్ళు అవే ఒకటి దానం చేసుడు మళ్ళా పొగ దోమలు ఇవన్నీ వస్తున్నాయి రాత్రి వాన పడ్డప్పుడు రూమ్లలోకి వస్తున్నాయి కిటికీల నుంచి పొగ దోమలు ఇవి అన్నీ వస్తున్నాయి కిటికీలు మంచిగా లేవు పడుకునే తగ్గు ఈ బెడ్లు సరిగ్గా లేవు నట్లు లూజ్ లూజ్ ఉన్నాయి అన్ని బెడ్లు ఊగుతున్నాయి డోర్స్ ఒక్కొక్కటి ఇరిగిపోయేటట్లు ఉన్నాయి వర్షం పడితే మొత్తం ఫిల్టర్ వాటర్ లేదు అప్పుడప్పుడు ఈ పురుగుల వల్ల కడుపు నొప్పి అంత వస్తుంది మళ్ళీ జ్వరం ఇట్లా వస్తున్నాయి నిద్ర పడతలే నైట్ సారిగ్గా కళ్ళు మండుతున్నాయి ఆ పొగ వల్ల దోమలు ఇవన్నీ వస్తున్నాయి అన్నంలో కూడా అన్నం కూడా మంచిగా ఒక్కొక్కసారి ఉండలేదు గిరిజన ఆశ్రమ పాఠశాల కొనరావుపేట్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం మాకు బాత్రూమ్స్ 150 మంది ఉండి రెండే బాత్రూమ్ నడుస్తున్నాయి వాటర్ ట్యాంక్ చూస్తే మొత్తం లోపల ఇదైతుంది మాకేమో రాత్రి అయితే మొత్తం పగలుస్తుంది అన్నం తిన్న తర్వాత కొందరికి కడుపు నొప్పులు వస్తుంది అన్నంలో పురుగులు వస్తున్నాయి బండలు వస్తున్నాయి వాళ్ళు బెడ్లు లేవు కిటికీలు లేవు వాన కొట్టినప్పుడు మొత్తం రూమ్లలో నీళ్ళు వస్తున్నాయి మాకు టీచర్ ముగ్గురే వస్తున్నారు నాలుగు పీరియడ్లు జరుగుతలేవు ఏ పీరియడ్ జరుగుతుంది ఎంతమంది ఉండాలి ఏ పీరియడ్ మీకు ఎన్రోల్ అయ్యారు నడవక 3 నెలలు అవుతుంది ఏ సబ్జెక్టులు మ్యాథ్స్ సోషల్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ హిందీ ఫిజికల్ సైన్స్ బయాలజీ ఈ నాలుగు లేవు లేవా ఇవన్నీ క్లీన్ ఉన్నాయా మంచిగా బయట మంచిగానే ఉన్నాయి క్లీన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం